ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి రావడానికి వాళ్ళు ఇప్పుడు మనకి ఇప్పుడు ఎప్పుడైనా వాట్సాప్ లో అయినా ఎక్కడైనా వైరల్ అవుతుంది అంటే ప్రైజెస్ డేకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సామాన్యుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అందుకనే ఇన్సూరెన్స్ అనే వ్యవస్థ వచ్చిందండి మనకి ప్రతీది ఫ్రీగా కావాలి ఈ సమస్య ఎక్కువైపోయింది అది ఇందులో గవర్నమెంట్ లోపాలు కూడా ఉన్నాయని జనాలు ఏమైందంటే అండి కూర్చోబెట్టి తినిపించడం అలవాటు అయిపోయింది ఐఎమ్ కేటగిరీ ఐఎమ్ ఐ డోంట్ మైండ్ టెలింగ్ ది స్టేట్మెంట్ అండి ఫ్రీ బీస్ నలభై సంవత్సరాలలోకి పిలిచను పని చేయగలిగే విధవరాలకు పెంచను ఆటో డ్రైవర్ వాడు కాళ్ళు చేయ బ్రహ్మాండం కూడా ఇరవై సంవత్సరాలు వాడికి పించను ఇలా ఇవ్వడం వల్ల వాడికి ఈజీ మనీ ఇదైపోయిందండి అది ఏమంటే నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా ఫ్రీగా చేస్తారు అక్కడున్న లూప్ హోల్స్ వాళ్ళకి తెలియట్లేదు ఎక్కడో అంటారు మీరు ఆరోగ్యశ్రీ ఇది ఉంది కాబట్టి మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా వెళ్ళిపోండి చేసేయండి చెప్పేసేసి అన్ని వైద్యాలు అలా కుదరవండిదండి మనం మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీసెంట్రలైజ్ చేయాలండి దాన్ని మొత్తం అంతా కూడా ఒకే చోట కాకుండా అన్నీ డీసెంట్రలైజ్ చేయాలి మీరు అన్నారు కదా ఈ కోవిడ్ పేషెంట్లకి కాస్ట్ ఎక్కువవుతుందని చెప్పేసేసి మీరే అంత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హాస్పిటల్కి ఎంటర్ అయ్యి టైం దగ్గర నుంచి అంటే వాడికి వచ్చే పేషెంట్కి థర్మల్ స్క్రీనింగ్ దగ్గర నుంచి శానిటైజర్ దగ్గర నుంచి స్పెషల్ గౌన్స్ గ్లౌస్ దగ్గర నుంచి అంటే ఒక పేషెంట్కి కాదు కదా పేషెంట్ ట్రీట్ చేసే ఆ వార్డులో ఉండే పది మంది సిస్టర్లకి హై యాంటీబయాటిక్స్ కంటిన్యూస్ ఆక్సిజన్ థెరపీ ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా కాస్ట్ పెరుగుతుంది ఇంకా అందులో డౌట్ లేదండి దాని ఇది మన సిస్టంలో ఉన్నా కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి నేనే నేను అనేది ఏంటంటే మనం సినిమాకి వెళ్ళి ఐదు వందల మూడు వందల రూపాయలు టికెట్ పెట్టుకుంటాం ఐదు వందల రూపాయలతో కూడుకుంటాం తింటాం మనం అదే వైద్యాన్ని ఖర్చు పెట్టడానికి బాధపడతా ఉంటాం మీరు పట్టుచేరు కొనండి బేర వాడకుండా నోరు మూసుకుని డబ్బులు ఇరవై వేలు లక్ష రూపాయలు ఇచ్చొచ్చేస్తున్నాం అదే హాస్పిటల్కి వచ్చేటప్పటికే బేరాలు మొదలవుతూ ఉంటాయి హాస్పిటల్కి కూడా ఎక్కడొస్తాయండి డబ్బులు ఎక్కడి నుంచో మనకేమో చెట్టు కాయట్లేదు కదా వీళ్ళకి కూడా తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాలి కదా అది సో అంచేత కాస్ట్ పెరుగుతుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కాస్ట్ పెరుగుతుంది ఆ పేషెంట్కి సిటీ స్కాన్ చేయాలి ఆ పేషెంట్కి బ్లడ్ టెస్ట్ చేయాలి స్వాబ్స్ పంపించాలి ఇవి కూడా కొన్ని డెజిగ్నేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్లకే పంపించాలండి అన్ని హాస్పిటల్లో చేయడానికి ఏ తర్వాత ఈ పేషెంట్కి కొన్ని అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అదే పేషెంట్కి ఏ కాలు విరిగి వచ్చింది కొన్ని ఆరు వచ్చింది నేను అన్ని ప్రికాషన్ తీసుకుంటాను ఒక నీరు రీప్లేస్మెంట్కి రెండున్నర లక్షలు అయింది అనుకోండి నా దగ్గర డెఫినెట్గా ఇంకొక పాతిక వేలు ముప్పై వేలు పెరుగుతుంది ఎందుకు ఈ ఎక్కువ ఈ కిట్స్ అన్నీ వాడాలి కాబట్టి జాగ్రత్తలు తీసుకు లేకపోతే వేళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారండి ఈ మినిమమ్ తీసుకోకపోతే నా నేను కానీ నా కొలీగ్స్ కానీ లేదా నా ఎనసెటిస్ కానీ నాకు అసిస్ట్ చేసే స్టాఫ్ సిస్టర్స్ అవ్వచ్చు బ్రదర్స్ అవ్వచ్చు ఏమీ కాకపోతే ఆ ఆపరేషన్ అయిన తర్వాత థియేటర్ క్లీన్ చేసే ఆయమ్మలు కానీ బాయ్స్ కానీ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు వీళ్ళందరూ ప్రాణాలు కాపాల్సిన బాధ్యత డాక్టర్గా మా మీద ఉంది కాబట్టి మేము జాగ్రత్తలు తీసుకుంటాము ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంత ఖర్చు పెరుగుతుందండి అదే అండ్ ఇప్పుడు ఈ కరోనా కొంతమందిలో వచ్చి మళ్ళీ తగ్గిపోతుంది అనేది ఒకటి ఉంది అండ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కొంచెం క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ వస్తుందని కూడా ఉంది అది యా అది రేర్ అంటే కొరియాలోను చైనాలోను వస్తున్నాయని చెప్పి ఉన్నామండి ఇంతవరకు మనకు ఆదరించట్లేదు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడితే భావ్యంగా తెలియకుండా ఇది ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ రెండు ఉంటాయి అంటే ఏంటంటే ఉదాహరణకి నాకే రక్త పరీక్ష చేశారు నాకు వ్యాధి ఉంది ఇమాజిన్ నాకు వ్యాధి ఉంది కరోనా అనుమానం వచ్చి నేను టెస్ట్ చేయించుకున్నాను చేయించుకుంటే అది టెస్ట్లో నెగిటివ్ అని వచ్చింది కానీ నేను పాజిటివ్ దాన్ని ఫాల్స్ నెగిటివ్ అంటారు నాకు వ్యాధి లేదు అయినా నేను ఎవరినో కాంటాక్ట్ అయ్యానని చెప్పి భయంతో నేను టెస్ట్ చేయించుకుంటాను కానీ పాజిటివ్ వచ్చింది దాన్ని ఫాల్స్ పాజిటివ్ అంటారు దిస్ ఇది హ్యూమన్ ఎర్రర్ అంటే టెక్నికల్ ఎర్రర్ అంటారడ దీన్ని ఇది కొంచెం ట్రిక్కీ సిచ్యువేషను ఉన్న వాళ్ళకి లేదు లేదు వాళ్ళకి ఉన్నదని వస్తూ ఉంటుంది ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ ఒక్కొక్కసారి ఒక మనిషికి నెగిటివ్ వచ్చిన తర్వాత ఏమీ లేదని తిరిగిన తర్వాత మళ్ళీ పద్నాలుగు రోజులు క్వారంటైన్ తర్వాత తీసుకుని పాజిటివ్ రావచ్చు అప్పుడు అందరూ కూడా గడగడలు అయ్యో పద్నాలుగు రోజులు ఏమీ లేదని చెప్పి తిరిగేసామని చెప్పేసి భయపడే ఉంది ఆ మనిషికి ఫాల్స్ పాజిటివ్ అయితే పర్లేదు కానీ ఫాల్స్ నెగిటివ్ అయితే మాత్రం చాలా కష్టం అనమాట ఇప్పుడు జరిగేది అదే అని చెప్పేసేసి అంటున్నారు అది అయితే పర్లేదు కానీ చైనాలోను కొరియాలోను ఏమైందంటే ఒక వ్యక్తికి నేను మనకి ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక వైరస్ యొక్క ఆర్ఎన్ఏ ఈ డిఎన్ఏ ఏబిసి అనే సీక్వెన్స్ ఉందనుకోండి తొలిసారి ఏబీసీ అనే వ్యాధితో అనే వైరస్ ట్రీట్ తోటి ఇన్ఫెక్ట్ అయ్యాడు తగ్గిపోయింది ఇదే వైరస్ దానికి తగిన యాంటీబాడీస్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి రిజిస్ట్ అవుతాడు ఇదే వైరస్ అటాక్ట్ అయితే మళ్ళీ రాదు ఎందుకు ఇమ్యూనిటీ డెవలప్ అయింది కాబట్టి ఇదే వ్యక్తికి ఏ బీబీ బదులు బీసీ లేదా సీఏబి అయితే సిబిఏ ఇలాగ ఇంకొక ట్రేట్ ఏమో వచ్చిందనుకోండి మనకు అప్పుడు ఇమ్యూనిటీ ఉండదు కదా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ అది రేర్ పాసిబిలిటీ దానికి ఇంకా పూర్తిగా కాంకరెంట్గా ఎవిడెన్స్ ఏమీ లేదు కానీ అవడానికి కూడా ఆస్కారం ఉంది అదైతే మాత్రం కొంచెం విచారించదగ్గ విషయం భయపడవలసిన విషయం ఉండదు కొన్ని మంత్స్ తర్వాత అయినా సరే మళ్ళీ ఇప్పుడు కరోనా లైక్ ఒకప్పుడు మలేరియాకి నార్మల్ ట్రీట్మెంట్ ఎలా అయిపోయిందో అలా నార్మల్ డేస్ వచ్చే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని ఆశిస్తున్నాం ఎందుకంటే ప్రతి వ్యాధికి కూడా ఒకటి మన వైద్యం ద్వారా అరికెట్టడం కానీ లేదా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటారు అంటే ఒక వ్యాధి వస్తుంది ఆ వ్యాధి వచ్చిన తర్వాత దానికదే అంతరించిపోతుంది అది ఎలా అంతరించిపోతుందంటే హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం అంటే జనాభాలో ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే అందరికీ కూడా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందండి సో ఇంకా ఆ వ్యాధి ప్రతి సంవత్సరం చెప్పాం కదా కొత్తగా వచ్చింది నవంబర్లో వచ్చింది ఊహాన్లో వచ్చింది ఇదే వ్యాధి మళ్ళీ వచ్చే సంవత్సరం రావచ్చు అప్పటికి మన అందరిలో కూడా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఇంకా జాగ్రత్తలు పెరుగుతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది గవర్నమెంట్ కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఇంకా స్ట్రింజన్ చేస్తూ ఉంటారు ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది సో రాదు అనే ఆశ అయితే మా అందరికీ ఉంది మీరు అన్నట్టు మందులు రావచ్చు వ్యాక్సిన్ రావచ్చు కానీ మనం ఏమీ రాదనే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి మన జాగ్రత్తలే మనకు రక్షణ అనుకుందాం ఇంకోటి చెప్పాలంటే హెచ్ఐవి వచ్చిందండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చింది ఎనభై ఐదు ఎనభై ఆరు ప్రతి సంవత్సరం వింటానే ఉన్నాం మనం దీనికి వ్యాక్సిన్ వచ్చేసింది ఇదేదని చెప్పేసి వ్యాక్సిన్ రాలేదు మందులు వచ్చినాయి మందులు కూడా క్యూర్ చేసే మందులు కాదు డయాబెటీస్ లాగే హైపర్ టెన్షన్ లాగే కంట్రోల్ చేయగలిగే మందులు ఒకసారి డయాబెటీస్ వచ్చినా కానీ హైపర్ టెన్షన్ వచ్చినా కానీ చాలా కేసుల్లో కంట్రోల్ అవుతారు క్యూర్ అవ్వదు చాలామంది అంటారు నాకు డయాబెటీస్ వచ్చింది పలానా మంది తీసుకున్నాను తగ్గిపోయింది లేకపోతే బీపీ వచ్చింది పలానా మంది తగ్గిపోయింది అంటున్నాను అంతా కూడా అపోహ మాత్రమే అతితో ట్రాన్సెంట్గా హైపర్ టెన్షన్ కానీ లేకపోతే ఈ డెలివరీ టైంలో జస్టేషన్ డయాబెటీస్ ఇలాంటి వచ్చి ఉంటారు తప్ప లేకపోతే ఒకసారి వచ్చిన తర్వాత అవదు లేదా అది ఎప్పుడు కూడా ఆ బార్డర్ లైన్లో ఉంటుంది అనమాట మనం కొంచెం వ్యాయామం తక్కువ చేసినా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నా ఇవన్నీ తీసుకున్న మళ్ళీ వచ్చే ఆస్కారం ఉంటుంది అలాగే ఎయిడ్స్కి మందు కనిపెట్టబడింది కానీ అది క్యూర్ చేసే మందు కాదు కంట్రోల్ చేసే మంది ఈ మధ్య కాలంలో ఎయిడ్స్తో చచ్చిపోయే వ్యక్తులు చాలా నెంబర్ బాతగిపోయిందంటే అది ఎయిటీ ఫోర్ నైంటీ ఫోర్ టూ థౌజండ్ చాలా మంది చనిపోయారు ప్రపంచం మొత్తమే ఇప్పుడు వేరే వేరే కాంప్లికేషన్ అంటే ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి టీబీ రావచ్చు వేరే వ్యాధులు రావచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు అలా చనిపోతున్నారు తప్ప ఎయిడ్స్ వాళ్ళు లేదు దానికి వ్యాక్సిన్ రాలేదు ఇప్పుడు కూడా నిన్న కూడా ఎయిడ్స్కి వ్యాక్సిన్ వచ్చేసింది ర్యాడ్స్ మీద ప్రయోగించమని చెప్పేసి ఎయిడ్స్ కూడా ఎందుకు వ్యాక్సిన్ రాలేకపోయిందంటే దాని యొక్క సీక్వెన్స్ మార్చేసుకుంటుంది జెనెటిక్ కోడ్ అంటాం దాన్ని మ్యూటేషన్ అంటాం సడన్ చేంజ్ వస్తుంది అనమాట అంటే మీరు ఇంతకు చెప్పాం కదా ఏబిసిడి అని చెప్పి ఒక సీక్వెన్స్ ఉందనుకోండి దానికి ఒక వ్యాక్సిన్ కనిపెడతాం పనిచేస్తుంది అది ఒక రోజు సడన్గా ఏం చేద్దానికి దానికి చిరాకెట్టి సిఏబీడీ లేకపోతే డిసిబిఏ లేకపోతే సిబిడిఏ లేదా సిబిఏడి అలా మార్చేసుకుంటుంది ఏదైతే ఏబిసిడీ కనిపెట్టమో వ్యాక్సిన్ దీనికి పని చేయద్దు ఒక జీన్లో కొన్ని లక్షల కొన్ని మిలియన్ల సీక్వెన్స్లు ఉంటాయన్నమాట అంచేతాన్ని మ్యూటేషన్ లేని వైరస్కి మనం వ్యాక్సిన్ కనిపెట్టగలం కానీ బ్యాక్టీరియా కానీ ఇలాగ సీక్వెన్స్ మార్చుకునే మ్యూటేషన్ అయ్యే కరోనా ఐ మీన్ వై కరోనా లాంటి వైరస్కి వ్యాక్సిన్ కనుక్కోవడం చాలా చాలా కష్టం అని చెప్పేసి నా అభిప్రాయం ఓకే అండ్ ఒక్కొక్క దానిలో కొన్ని కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా ఇప్పుడు నార్మల్గా కరోనా అనేది ఇప్పుడు కొంతమందిలో లక్షణాలు కనిపించట్లేదు లాస్ట్ స్టేజ్లో కనిపిస్తుందని కానీ అండ్ కొంతమందికి అసలు కనిపించకుండా కొంతమంది డెడ్ అవుతున్నాను ఒక పేపర్లో చదివాను అసలు అది వాస్తవమా కాదా అని తెలియదు దురదృష్టం ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఈ యొక్క అబద్ధాలు ఎక్కువ నిజాల కింద ప్రచారం అయిపోతున్నాయండి దానికి అది చాలా దురదృష్టం ప్రజలు చాలా మెలుకుగా ఉండాలండి దీనికి చాలా అలర్ట్గా ఉండాలండి ఇవన్నీ కూడా నమ్మేయొద్దండి అండి ఇది ఎవిడెన్స్ అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే అది కరెక్టా కాదని చెప్పి వెరిఫై చేయడానికి కొన్ని సంస్థలు ఉన్నాయండి దాన్ని బట్టి వెళ్ళాలి తప్ప సోషల్ మీడియాలో వచ్చేది చాలామంది మీరు సొంటి తినండి లేదా ధనియాల రసం తాగండి కొత్తిమీర రసం తాగండి లేకపోతే పశువులు ఇది చేసేయండి ఇవన్నీ అంటే కొంతవరకు అదేమైనా యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఉంటుందేమో కానీ యాంటీవైరల్ అదే ఇంకా దాన్ని ఏమంటారు వజ్రాయుధం కాదండి అది అల్టిమేట్లీ అంటే కరోనా గురించి భయపడడం మంచిది అంటారా భయపడకపోవడం మంచిది అంటారా దీనికి ఇంకొక శ్లోకం చెప్తాను కరోనా వ్యాధిని గౌరవిద్దాం గౌరవించడం అంటే ఓకే నువ్వు మా అతిథి మేము అతిథిగా ఇవ్వాల్సిన మర్యాదలు అన్నీ ఇస్తాం ఆ మర్యాదలు ఏ రూపంలో ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం దూరంగా ఉందాం కలిసిన వ్యక్తులను కానీ లేదా అనుమానం చోటు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా హ్యాండ్స్ అన్నీ కూడా శానిటైజ్ చేసుకుందాం ఏ వస్తువు తీసుకున్నా కూడా శుభ్రం చేసే ఇంటికి లోపల తీసుకుందాం వండుకుందాం ఆఫ్ కోర్స్ న్యూస్ పేపర్లు అన్నింటి కూడా శానిటైజ్ అయిపోయినాయండి వీలైనంత వరకు కూడా మన ఉండే పరిసరాలని ఎస్పెషల్లీ లిఫ్ట్ కానీ రైలింగ్ కానీ అనవసరంగా టచ్ చేయొద్దు టచ్ చేస్తే ఇప్పుడు చాలా వీడియోస్ వచ్చినాయి లిఫ్ట్ ఎలా ఆపరేట్ చేయాలి లేదా మనం నడిచేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి డోర్స్ ఎలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినప్పుడు ఎలాగా ఇచ్చేసుకోవాలి ఎన్ని కొన్ని జాగ్రత్తలు వీటిని జాగ్రత్తగా పాటిస్తూ ఆ వ్యాధిని గౌరవిస్తే మనం దాని బారిన పరవడుతుంది దీనికి ఒకే ఒక్క శ్లోకాన్ని చెప్పింటే సస్పెక్ట్ ఆల్ అనేది రెండు నోబడీ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీ బడీ ఈజ్ సేఫ్ అంటే ప్రపంచంలో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ వ్యక్తి పర్సెంట్ పాపులేషన్కి ఈ వ్యాధిని అక్కడ మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం ఉంది ఎప్పటి వరకు హెరడ్ ఇమ్యూనిటీ వచ్చే వరకు అంటే కనీసం హెల్డ్ ఇమ్యూనిటీ వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తలు పాటిద్దాం ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు కనుకపోతే రేపు పొద్దున్న దాని అమ్మమ్మలాంటిది ఇంకొకటి పుట్టచ్చు మనకి అది ఇంకా భయంకరమైనది రావచ్చు ఇవన్నీ ఎందుకు మొదలవుతున్నాయి అంటే మనం ప్రకృతిని గౌరవించటం లేదు ఆ ప్రకృతిని గౌరవించకపోతే ప్రకృతి ప్రకోపానికి మనం అందరం గురవుతున్నాము మనం ఎప్పుడైతే దాన్ని అవహేళన చేసి అవమానించి చేస్తున్నాము అది ఈ విధంగా ఈ వైరస్ల రూపంలో కానీ వ్యాధుల రూపంలో కానీ బ్యాక్టీరియా రూపంలో కానీ సునామీ రూపంలో కానీ భూకంపం రూపంలో కానీ పొల్యూషన్ వల్ల రకరకాల కాంబినేషన్తో మన అందరినీ కబలిచ్చేస్తుంది అండి బట్ నిజంగా సరే అంటే ఈరోజు అంటే కరోనా గురించి ఉన్న కొన్ని అనుమానాలు మీరు అవి అంటే కరెక్టా కాదా అనేవి చెప్పారు అండ్ కరోనా గురించి మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ హోమ్ మెసేజ్ రెస్పెక్ట్ ఆల్ సస్పెక్ట్ ఆల్ నో బీ ఈ సేఫ్ అండ్ ఎవరి బడీ ఈజ్ సేఫ్ సో చూసారు కదండీ మంచి ఆహారం తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి అండ్ స్టే హెల్దీ